డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో చాలా వరకు కూడా మనం ఫైనాన్షియల్గా అందరినీ కూడా మనకు తోచింది, మనకి తెలిసింది, అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మనమైతే ఇస్తున్నాము అని అనుకుంటున్నాను. అది ఎంతవరకు చాలా వరకు కూడా ఇది ఉపయోగపడిందనే చెప్పారు, ఇంకా స్టిల్ అందరూ కూడా కోటేశ్వర్లు అయిపోవాలి అనే ఉద్దేశంతో సార్, అసలు ఎవరైనా కూడా డబ్బు ఉంది, డబ్బును సేవ్ చేయాలి, ఒక రైట్ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేయాలి, సరైన పద్ధతిలో నాకు ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా హ్యూజ్లో రిటర్న్స్ రావాలి అనుకునే వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? చాలా మంచి ఐడియా ఉంది. ఎందుకంటే అందరూ జనరల్గా ఏం ప్రిఫర్ చేస్తారంటే అంటే నా డబ్బు సేఫ్గా ఉండాలి. సరే, సేఫ్గా ఉంటే ఏమవుతుంది, సేఫ్గా ఉంటే ఎలాంటి రిటర్న్స్ వస్తాయి? మీకు నేను రెండు సందర్భాలు చెప్తాను ఇక్కడ. There are two different scenarios. Okay. మీరు ప్రతి నెల 10,000 రూపాయలు పెట్టుబడి పెడతారు. 10,000 రూపాయలు అంటే మాటల చాలా పెద్ద అమౌంట్ కదండి. సో మరి అలాంటప్పుడు మీరు రిటర్న్స్ కూడా మంచిదే పొందితే దానికి న్యాయం చేసినట్టు ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కరెక్ట్. సో నేను ఒక మంచి పని చేశాను. మీరు ఈరోజు 20th ఇయర్లో మీ ఏజ్లో ఉన్నప్పుడు ఒక 20 ఇయర్స్ తర్వాత అంటే 40 ఏళ్ళ తర్వాత మీరు తిరిగి చూస్తే షబాష్, చాలా మంచి పని చేశావు అని చెప్పేసి మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవాలి. అలాంటిది ఉంటారు ఇన్వెస్ట్మెంట్ సిచ్యువేషన్ ఏదైనా ఉంటే. ఖచ్చితంగా. అందరు ఏం చేస్తారంటే మాకు తెలిసింది ఇదేనండి, అదేంటంటే బ్యాంకులో ఎఫ్డీ పెట్టడం మాత్రమే తెలుసు. దానికి ఎంత వస్తుందండి? ఇప్పుడు ఈ రోజున 7.1 ఉంది 7 ఉంది. అదే ఒకవేళ యావరేజ్ తీసుకుంటే మీకు నెక్స్ట్ 20 ఇయర్స్లో 6.5% వస్తుందండి. దానికంటే మరీ ఎక్కువ రాదు, దానికంటే మరీ తక్కువ రాదు, యావరేజ్గా 6.5% వరకు వస్తుంది. సో 10,000 రూపీస్ కొత్త కొత్త ఎఫ్డీలు మీరు క్రియేట్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ 20 ఇయర్స్లో మీకు వచ్చేదల్లా 49 లక్ష రూపీస్ మాత్రమే. 49 లక్షస్ అంటే దాదాపు 50 లక్షల లోపే అనుకోండి. కానీ 50 లక్షలకి ఈరోజు విలువ ఉందా లేదా? చాలా విలువ ఉందండి. నిజంగా నేను 10,000 ఇవ్వాలి కడితే ఎవరైనా మనకు 50 లక్షలు ఇచ్చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అదొక కళ నిజమైనట్టు. కానీ అలా కాదు, అది ఎలా ఎవరు ఇవ్వరు. కానీ మీరు పెట్టిన 10,000 రూపీస్ ఎఫ్డీ ప్రకారంగా 20 ఇయర్స్ తర్వాత మీకు ఖచ్చితంగా మీ 50 లక్షలు తీసుకోవడానికి మిమ్మల్ని ఎవరు ఆపరు, ఆ టైంకి మీకు వస్తుంది. కానీ మీకు ఒక నిజం తెలుసా? ఇన్ఫ్లేషన్ ప్రతి సంవత్సరం పెరుగుతుందా? అంటే ఈ రోజున 7% 8% ఉన్న ఇన్ఫ్లేషన్ కాస్త ఆ సంవత్సరంలో 20 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుందో గెస్ చేయగలుగుతారా? చెప్తాను ఎందుకు. ఆ క్యాల్కులేషన్ తక్కువలో తక్కువ అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగానే పెరుగుతుంది, కానీ నేను తక్కువలో తక్కువ ఇన్ఫ్లేషన్ తీసుకున్నాను. మీరు ఈరోజున్న 49 లక్షస్ ఒకవేళ 20 ఇయర్స్ తర్వాత తీసుకుంటే దాని విలువ ఎంత ఉంటుందో తెలుసా? 15 లక్షలు మాత్రమే. అంటే 20 సంవత్సరాల తర్వాత 49 లక్షలతో మీరు ఒక ఇల్లు కూడా కొనలేరు. అవును. సో లాభం ఏంటండి ఎఫ్డీలో పెట్టి? కానీ మీరు ఒకవేళ ఒక ఆల్టర్నేటివ్ ఐడియా మీకు నేను చెప్తాను, ఖచ్చితంగా మీరు దీనికి ఇన్ఫ్లేషన్తో పాటు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సాలిడ్ రిటర్న్స్ ఉంటాయి. అదేంటో చెప్తా. సాలిడ్ అన్నారు కదా, ఎంత ఉంటుంది? వినండి, చెప్తా. లెట్ మీ కమ్ 1 by 1. ఓకే. నా మీరు ఎఫ్డీలో పెడితే 6.5% వచ్చింది ప్రతి సంవత్సరానికి. నేను చెప్పిన లార్జ్ క్యాప్ ఐడియా ఏదైతే ఉందో ఇది రికమెండేషన్ కానే కాదు, ఇది మీరు హోంవర్క్ చేసుకోండి. లేదంటే పూర్తి డీటెయిల్స్ మీరు నాకు ఒకవేళ పెడితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ నేను మీకు హెల్ప్ చేస్తాను. బట్ నేను మీకు రికమెండేషన్ కాదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఉంటుందండి, అది బ్లూ చిప్ ఫండ్స్ అంటారు దాన్ని. అంటే లార్జ్ క్యాప్ అంటే ఏంటి? లార్జ్ క్యాప్ ఉంటుంది, మిడ్ క్యాప్ ఉంటుంది, స్మాల్ క్యాప్ ఉంటుంది. కానీ లార్జ్ క్యాప్ అంటే రిలయన్స్, ఎస్బీఐ, టాటా, బిర్లా వీళ్ళ కంపెనీస్ అనమాట. భారతదేశానికి మరో పేరు ఏదైనా ఉందంటే ఈ కంపెనీ పేర్లే. అంటే భారతదేశాన్ని అలా గుర్తుపడతారు ఫారినర్స్ అందరు కూడా. ఎస్బీఐ అంటే అందరికీ తెలుసు, ఓ ఇండియన్ కంపెనీ అంటారు. రిలయన్స్ అంటే ఎస్ ముఖేష్ అంబానీ అంటారు. సో అలాంటి కంపెనీస్తో కూడిన ఒక మ్యూచువల్ ఫండ్ ఉంటుంది అనమాట. సో ఆ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో మీరు పెడితే సంవత్సరానికి మీకు 6.5% బదులు 17.5% వస్తుంది సంవత్సరానికి. సో హౌ మచ్ డిఫరెన్స్ వచ్చిందండి? 6.5% బదులు 17.5% అంటే 11% మీకు ఎక్కువ వస్తుంది ఇక్కడ రిటర్న్ పర్ ఇయర్. 20 ఇయర్స్ తర్వాత మీకు ఇక్కడ ఎఫ్డీలో 49 లక్షస్ వస్తే ఇక్కడ మీకు 2,20,00,000 వస్తుంది. అక్షరాల 2 crores 20 lakhs వస్తుంది ఆఫ్టర్ 20 ఇయర్స్. కానీ దీని విలువ ఎంత ఉంటుంది ఆఫ్టర్ 20 ఇయర్స్? 50 లక్షల దాకా మీరు ఎఫ్డీలో సంపాదిస్తేనే అది 15 లక్షలు అయిపోయింది. ఇక్కడ మీ 2,20,00,000 మీ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత క్యాల్కులేట్ చేసి చూస్తే అది మీకు రిటైర్మెంట్ ఫండ్గా 70 లక్షల రూపాయలు వస్తాయి. అంటే దాని విలువ అంటున్నాను.
2,20,00,000 మీ చేతికి వస్తుంది, దాని విలువ 70 లక్షల వర్త్ అవుతుంది అనమాట. అది మీరు ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేషన్ చేస్తే క్లియర్ అని కనబడుతున్నారు. సో 70 లక్షల రూపాయలు ఈ రోజైనా ఆ రోజైనా పెద్ద అమౌంట్ అనుకుంటా, చాలా సాలిడ్ అమౌంట్ అండి. ఎందుకంటే ఆ 70 లక్షలు మీరు ఒకవేళ మళ్ళీ మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు కొన్ని కోట్ల లాభం ఉంటుంది. సో ఆలోచించేసి జాగ్రత్తగా ఎక్కువ రిస్క్ ఎక్కువ కన్ఫ్యూషన్ లేని డెసిషన్ తీసుకోమని చెప్తాను. ఎఫ్డీలో మాత్రం దయచేసి ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఎలాంటి లాభం ఉంటుంది. ఈ విషయంలో ముఖ్యంగా నేను ఏదైతే చెప్పానో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, సే ఫర్ అబౌట్ 2.2 crores మీకు అమౌంట్ 20 ఇయర్స్ తర్వాత వచ్చింది, కాస్త ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే 70 లక్షలు మాకు కొంచెం తక్కువగా అనిపిస్తుంది అంటే మీరు తీసుకోవాల్సిన నిర్ణయము ఒక చిన్న మార్పు చేయాలి. చేసిన నిర్ణయంలో మీరు 10 నెలల ప్రతి నెలకైతే పెడదాము అని చెప్పేసి ఆల్రెడీ ఆలోచించారు, మీరు ఆల్రెడీ ఎఫ్డీస్లో చేస్తున్నారు. నేనేమంటున్నానంటే ఎఫ్డీకి బదులు మీరు ఒక మ్యూచువల్ ఫండ్లో లార్జ్ క్యాప్లో బ్లూ చిప్లో చేయండి అని చెప్పారు. అయితే ఇప్పుడు మీకు దీనివల్ల డిఫరెన్స్ ఎంత వస్తుంది తెలుసా? నేను చెప్పబోయే ఐడియా వల్ల 10,000 రూపీస్ మీరు ప్రతి నెల పెడుతున్నప్పుడు ఒక 20% అన్న నెక్స్ట్ ఇయర్ నుంచి పెంచుకుంటారా ఇన్వెస్ట్మెంట్? 20% ఎక్కువైంది అనుకుంటాను. సరే 10% సార్, 10,000కి 10% అంటే ఇంకొక 1,000 రూపాయలు 11,000. సార్ 11,000 కూడా చాలా కష్టం సార్ అంటే 5%తో పెంచుకుంటే వెళ్ళండి, యూల్ మేక్ సమ్వేర్ అరౌండ్ అ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మోర్ దెన్ 7 crores, 7 కోట్ల రూపాయలు వస్తుంది. అండ్ దాని విలువ మనం తీస్తే దట్ విల్ బి అబౌట్ 3.5 crores, 3 crores, 3 కోట్ల రూపాయలు వస్తుంది. దాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్టర్ ఇఫ్ యూ ఇంక్రీజ్ ఎవ్రీ ఇయర్ బై కనీసం 5% అయితే ఖచ్చితంగా మనం చేయొచ్చు కదండి. వృధా ఖర్చులు మనం డైలీ చేస్తున్నాం. నేను చెప్పాను కదా ఇందాక మీకు సినిమాలు కావాలి అలాంటి యూనో వేస్ట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కోసం మీరు ముందుకు వస్తారు, కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం ముందుకు రాకపోతే మీ భవిష్యత్తు మీ చేతుల నుంచి జారిపోతుంది. ఇలాంటి ఇంకా కావాలి అనుకునే వాళ్ళు కావచ్చు, బిజినెస్ పరంగా లోన్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు, అప్పులు ఉన్నాయి అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకునే వాళ్ళు, మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఒక్కటే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది, అది ఆన్ ద 21st of January రోజున. ఎస్, ఈ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే అప్పులు ఉన్న వాళ్ళు అప్పులు ఎలా తీర్చుకోవాలి అంటే, జనరల్గా వాళ్ళు ఏం చెప్తారంటే, సరే నాకు వస్తున్న మంత్లీ ఇన్కమ్ అనేది ఉందండి, దానివల్లనే నేను సెటిల్ అవ్వలేకపోతున్నాను, నాకు ప్యాసివ్ ఇన్కమ్ కూడా లేదు, నేను ఇంకొక లోన్ తీసుకుందాం అనుకుంటున్నాను, అది ఒక్కటే మైండ్లో ఎప్పుడు ఉంటుందండి. కానీ మీరు ఆల్రెడీ అప్పులు ఉన్నాయి, కొత్త అప్పులు కావాలి, కానీ ఇన్కమ్ మాత్రం పెంచుకోరు. ఎలా మనం సక్సెస్ఫుల్ అవుతామండి ఫైనాన్షియల్గా? సో నేనేం చెప్తానండి, మీకు అలాంటి ఐడియాస్ కోసమే గ్రోమో యాప్ తీసుకొచ్చింది, ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. సింగిల్ పైసా మీరు పెట్టుబడి పెట్టకుండా ఓన్లీ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆన్లైన్ ట్రైనింగ్ ఆర్ ఆఫ్లైన్ ట్రైనింగ్లో మీరు పూర్తి నాలెడ్జ్ తీసుకుంటే ఈ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ గురించి, మీకు 1 లక్ష నుంచి 2 లక్షల మధ్యలో కంపెనీ విల్ గివ్ యూ ది దట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ అనమాట. అవునా, ఇది నిజమా? ఇది అసలు నేను నమ్మలేదు. సరే నేను మీకు ప్రూఫ్ చూపిస్తా. ఐ హ్యావ్ ద ప్రూఫ్ విత్ మీ. లిటరల్గా ఇది గ్రోమో వాళ్ళది హోమ్ పేజ్ అండి. ఇందులో ఎక్కడైతే పైన టాప్ రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్లీ నేను మీకు ఆ ఫిగర్ పైన నేను టచ్ చేసి చూపిస్తాను. 34,730 రూపీస్ ఇప్పటిదాకా గత 15 రోజుల్లో వచ్చింది నా అమౌంట్ అనమాట నా అకౌంట్లో. ఇప్పుడు ఇంకా నేను ఎంత విత్డ్రా చేసుకోవచ్చు అంటే వాలెట్ బ్యాలెన్స్ ఎంత చూపిస్తుందండి, 2,091 రూపీస్ చూపిస్తుంది. సో 2,000 రూపాయలు ఇంకా నాకు ఇన్స్టెంట్ కమిషన్స్ అనమాట. ఒక మంచి విషయం ఏంటంటే, మనం ఏదైనా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అమ్మామనుకోండి, ఆర్ ఏదన్నా హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మామనుకోండి, దాని కమిషన్ మనకు నెక్స్ట్ మంత్ క్రెడిట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ తర్వాత. కానీ గ్రోమో యాప్ అలా కాదండి, మీరు ఈ రోజు మీ ప్రింట్ సేల్ చేశారనుకోండి, మీకు ఇన్స్టెంట్ గా వితిన్ 24 to 48 hours లోపల మీకు టోటల్ అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది, మీకు వచ్చే కమిషన్ అనమాట. సో ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కానే కాదు, ఇది ఏంటంటే ఎవరు కూడా నయా పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా ఈ బిజినెస్లోకి రావచ్చు. ఇది ఎలా చేయాలి అంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ మాస్టర్ క్లాస్లో నేర్పించబడతాయి. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వబడతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ శిరీష.